దిశల్లో మార్మోగిన హైదరాబాద్ ఎన్కౌంటర్లో మరో సంచలనం. నలుగురు నిందితుల కాల్చివేతపై త్రిసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్లో జరిగినది పోలీసు తీర్పా లేక వాస్తవమా అన్నది ఆ కమిషన్ 6 నెలల్లో తేల్చాలి. ఇంతకీ కమిషన్లో ఉన్న ముగ్గురు ఎవరు? వాళ్ల ప్రత్యేకతలేంటి? అత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్ కు దారితీసిన పరిస్థితులతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపైన విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ను నియమించింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాష్ సొండూర్ బల్డోటా, సిబిఐ మాజీ డైరెక్టర్ డిఆర్ కార్తికేయన్ ఈ కమిషన్ లో సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఎన్కౌంటర్ విషయంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినా కోర్టు అందుకు అంగీకరించలేదు. కమిషన్ విచారణ ప్రారంభించే మొదటి రోజు నుంచి 6 నెలల్లో నివేదిక అందించాలని, మొదటి విచారణ తేదీని కమిషన్ ఖరారు చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా శవాలను భద్రపరిచే విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని కూడా బెంచ్ తెలిపింది. ఈ కమిషన్ కు సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్ న్యాయ సలహాదారుగా ఉంటారని తెలిపింది. ఈ కమిషన్ కు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలో పేర్కొన్న అధికారాలు వర్తిస్తాయని అంటూ హైదరాబాద్ కేంద్రంగా కమిషన్ పనిచేయాలని సూచించింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. కమిషన్ కు కేంద్రీయ రిజర్వ్ పోలీస్ ఫోర్సుతో భద్రత కల్పించాలని తేల్చి చెప్పింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ కోర్టు లేదా ఇతర సంస్థ హైదరాబాద్ ఎన్కౌంటర్ ఘటనపై విచారణ చేపట్టరాదని కూడా ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో సాగుతున్న కేసు, జాతీయ మానవ హక్కుల కమిషన్ జరుపుతున్న విచారణలపై కోర్టు స్టే ఇచ్చినట్లే. ఎన్కౌంటర్ ఘటనపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ లోని సభ్యులు క్రిమినల్ కేసులను పరిష్కరించడంలో ఛేదించటంలో దిట్ట. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎన్కౌంటర్ లో ఎటువంటి లోపాలు ఉన్నా బయట పెడుతుందని నిపుణులు స్పష్టం చేశారు. కమిషన్ కు నేతృత్వం వహించే జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ గతంలో ఓ సందర్భంలో చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదని వ్యాఖ్యానించారు. సిర్పూర్కర్ తన కెరియర్ లో జడ్జిగా ఎన్నో కీలక తీర్పులిచ్చారు. పనిచేసిన ప్రతి చోట జుడిషియల్ అకాడమీలు, అనేక కోర్టులు సంస్కరణలు తెచ్చారు. 2000వ సంవత్సరం ఢిల్లీ ఎర్రకోట దాడి ఘటనలో ప్రధాన నిందితుడైన పాక్ జాతీయుడు మహ్మద్ ఆరిఫ్ కు ఉరిశిక్ష విధించింది ఆయనే. క్రిమినల్ కేసులను పరిష్కరించడంలో జస్టిస్ రేఖా ప్రకాష్ సొండూరు బల్డోటా దిట్ట. ఆమె న్యాయవాదిగా ఉన్నప్పుడు బాంబే హైకోర్టుకు క్రిమినల్ అప్పీలలో అమికస్ క్యూరీగా వ్యవహరించేవారు. 1980 నుంచి బాంబే హైకోర్టులో ఇతర కోర్టుల్లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 2008లో బాంబే హైకోర్టు అదనపు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నేర న్యాయ వ్యవస్థ పనితీరుపై పూర్తి అవగాహన ఉన్న ఆమె అనేక సలహా సంఘాలలో సైతం పనిచేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందంకు నాయకత్వం వహించిన కేసుతో జాతీయ స్థాయిలో మార్మోగిన పేరు దేవరాయపురం రామస్వామి కార్తికేయన్. పోలీస్ వృత్తికి వెన్న తెచ్చిన కొంతమందిలో ఆయన ఒకరు. నేరం ఎలా జరిగింది, ఎక్కడి నుంచి మొదలై ఎక్కడకు చేరిందన్నది తేల్చడంలో కార్తికేయన్ది అందవేసిన చెయ్యి.